నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 31:6-7 ప్రాణం పోవచ్చున్న వానికి మద్యము నియ్యుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియ్యుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణం పోవచ్చున్న వానికి మద్యము నియ్యుడి. ఆత్మాభిషేకంతో రచన చేసిన రచయిత ఒక వ్యక్తి మరణిస్తూ ఉండగా అతడు తన బాధలను మరిచిపోయేటందుకు అతనికి ద్రాక్ష మద్యం ఇవ్వమంటూ ఉన్నాడని అర్థం. అర్థం చేసుకునేందుకు ఆస్కారం లేదు. శ్రమలకు దేవుడు చూపిన విరుగుడు. మనం ప్రార్థనలో ఆయన వైపు తిరగడమే కానీ మత్తు కలిగించే పానీయం కాదు. ఈ మాటలు అప్పటికే మితిమీరిన మద్యపానం వలన తమ జీవితాలను వ్యర్థం చేసుకొని నిరీక్షణ కోల్పోయిన వ్యక్తులను ఉద్దేశించి నిందాస్పదంగా వాడి చెప్పవచ్చు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణత శలోం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.